తిరుపతి చిత్తూరు ఉమ్మడి జిల్లాల్లో ఈ రోజు లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి క్రిమినల్ సివిల్ కేసెస్ ని అదే విధంగా కోర్టుకు రానటువంటి ప్రీ లిటిగేషన్ కేసెస్ ని కూడా సెటిల్ చేసుకోవడానికి రాజీ పడడానికి అవకాశం ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి క్రిమినల్ కేసెస్ అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద చెక్ బౌన్స్ కేసెస్ అదే విధంగా మోటార్ యాక్సిడెంట్ లో సంబంధించినటువంటి ప్రమాదాలకు సంబంధించినటువంటి క్లెయిమ్స్ అలాగే సివిల్ కేసెస్ అదే విధంగా క్రిమినల్ కేసెస్ సంబంధించి రాజీ పడటానికి సిఆర్పీసీ చట్టంలో పేర్కొన్నటువంటి కేసెస్ అన్నీ కూడా ఇరుపక్షాల వారి అంగీకారంతో కేసులను రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఏదైతే పెండింగ్ కేసెస్ లో కేసెస్ రాజీ చేసుకున్న సందర్భంలో కక్షిదారులకు కోర్టులో కట్టినటువంటి టోటల్ కోర్ట్ ఫీ అంతా కూడా తిరిగి వాపస్ చేయడం జరుగుతుంది. ఇంకో బెనిఫిట్ ఏంటంటే అవార్డు ఏదైతే పాస్ అవుతుందో ఇప్పుడు ఇరుపక్షాల ఇద్దరు పార్టీల సమక్షంలోనే అవార్డు కూడా పాస్ చేయడం జరుగుతుంది. అది అంతిమ తీర్పు, దాని మీద మరలా అప్పీల్ ఉండదు. కాబట్టి కక్షిదారులందరూ కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి